ఏ రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడో, ఏ వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, అదే పదవికి అదే ఎంపీకి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆదుకుంటా, మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ప్రత్యక్షం అవుతా, మీ దగ్గరే ఉంటా. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే భాగ్యం దయచేయమని పేరు పేరున ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం కొడతానా, హస్తం కొడతావు రాజశేఖర రెడ్డి గారిది, హస్తం కొడతావు రాజశేఖర రెడ్డి గారిది, హస్తం కొడతావు. మైక్ ఇస్తా, మైక్ ఇస్తా. కమ్యా, 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 కమ్యా. సవాల్, సవాల్, సవాల్ రాజశేఖర రెడ్డి బిడ్డ, సవాల్. కమ్యా, మైక్ ఇస్తా. కమ్యా, మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. జగన్ కి ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. అక్కా నమస్తే. అక్కా నమస్తే. జగన్ కి ఎందుకు ఓటు వేయాలంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. సమస్యలు ఏమున్నాయో మా కోసం వచ్చినాడు, విన్నాడు మా సమస్యలు, విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు, విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుతారు. ఆయన మాతో ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవే, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈరోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే అభిమానం ఉంది అక్క, రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆయన చాలక్క. మీరు కూడా రండి మాతో, అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3000 కొడుకు అని అక్కడ మేడమే తీసుకోవట్లేదు అన్న, అయ్యండి మేడమే వద్దంటుందన్న, అక్కడ అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో నిలబడితే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో, ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో, ఆ బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా? జగన్ అన్నకు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తలలు వస్తున్నారు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను. మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే, అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు. మద్యం అమ్మేది కూడా బయట ఉన్న బ్రాండ్లు కాదు. సర్కారు ఏదమ్ముతే అదే కొనాలి, ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఈ నాసి రకం సరుకు తాగి 25% ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు, లివర్లు పాడై చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయ్యా అంటే, అదో అమ్మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ అటా, స్పెషల్ స్టేటస్ అటా, భూమట,
బీఎస్సీ కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగన్ అన్న గారు. ఇందుకే ఓట్లేశారా? ఇందుకే గెలిపించారా? ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్లకు నిధి ఇచ్చేటట్టు, వాళ్ళకు ఆ నిధి వాళ్లకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేస్తాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను. 4,000 కోట్లు ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు. ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజా దర్బారు నడిపిన మనిషి, ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి. ప్రజా దర్బార్ అని రోజు కనీసం 3 గంటల సేపు ప్రజలే కాదు, ఏ లీడర్లు వచ్చినా, ఏ కేడర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి. ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసమైన సొంత ఎమ్మెల్యేలకు, కనీసమైన సొంత మంత్రులకే దిక్కు లేకుండా పోయింది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసులు ఒకసారి అందరూ మనసు పెట్టి ఆలోచించండి. ఒకసారి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడండి, లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను నిలబెట్టాను. ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజాన్ని వేసుకుని నిలబెట్టింది వైసీపీ పార్టీని. అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా శాండ్ మాఫియా. ఎవరు బాగుపడ్డారు? ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంతానం, ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ప్రజల కోసం బతకాలి, ఇంటి ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇవ్వాలి. అది రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం.